నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి లక్ష్మి లేదా మహాలక్ష్మి హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ఐశ్వర్యానికి విజయానికి అధిదేవత శ్రీ మహావిష్ణువుకు ఇల్లాలు భృగు మహర్షి పుత్రిక అయిన మహాలక్ష్మి దూర్వాస మహాముని శాపం వలన క్షీరసాగరం మథన సమయంలో ఉద్భవించింది మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు శక్తికి ఆమెయే కారణము సీతగా రాముడిని పెళ్లాడినది రాధగా రుక్మిణిగా మరియు శ్రీకృష్ణుని భార్యలందరూ లక్ష్మీదేవి ఆంశలే అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు తాటిగా చేసి చిలకటం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం వాటితో పాటే లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రం నుంచి జన్మించింది కావున లక్ష్మీదేవి సముద్ర రాజ తనయ్యయింది లక్ష్మీదేవితో పాటు జన్మించిన చంద్రుడు సోదరుడయ్యాడు ధనాది దేవత అయిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా స్వీకరించాడు భూదేవి కూడా లక్ష్మీదేవికి మరో అంశ అని చెబుతారు దేవి మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది మహాలక్ష్మిని అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు మహావిష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పబడింది రామావతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామికి తోడుగా అలమేలు మంగగా మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుకు తోడై ఉంది దీపావళి శరదృతువులో అరుదెంచడం విశేషం మనోనిశ్చలతకు సుఖశాంతులకు అనువైన కాలమిది దీపాల పండుగ దీపావళి రోజున మహాలక్ష్మి పూజ చేయడానికి ఓ విశిష్టత ఉంది దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించారు దేవేంద్రుడు దీనిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలు వేశాడు ఐరావతం ఆ హారాన్ని తన కాలితో త్రొక్కివేసింది చూచిన దూర్వాస మహర్షి ఆగ్రహము చెంది దేవేంద్రుని శపించాడు ఆ శాప కారణమున దేవేంద్రుడు రాజ్యం సర్వసంపదలు కోల్పోయి దిక్కుతోచక శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచించాడు దానికి సంతృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలో పొందాడు దేవేంద్రుడు ఆ సమయంలో దేవేంద్రుడు మహాలక్ష్మీదేవిని ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా నీ భక్తులను కరుణించవా దానికి మహాలక్ష్మి సమాధానమిస్తూ దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మిగా విజయాన్ని కోరే కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలినవుతానని ఇచ్చింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం సర్వే సుఖినో భవంతు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి